హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షేక్ ఫాతిమా రహీం నేను ఈరోజు మనం మంచినీళ్ళు త్రాగేటప్పుడు చేసే తప్పులను మరియు వాటి వలన మనకు కలిగే ఇబ్బందులను గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో మనకు వాటర్ ప్రాముఖ్యత గురించి చాలా బాగా తెలుసు ఒక రోజుకి ఎన్ని లీటర్లు తాగాలి వంటి విషయాలు కూడా మనకు బాగా తెలుసు మన జీవితంలో వాటర్కు చాలా ప్రాముఖ్యత ఉంది కానీ మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళి వచ్చి దాహం వేస్తే నీళ్లను త్రాగేయడం వరకే మనకు తెలుసు అది కూర్చొని తాగుతున్నామా నిల్చుని తాగుతున్నామా అనేది తర్వాత విషయం అసలు ఎలా త్రాగితే ఏంటి అని అనుకుంటాం కదా కానీ నీళ్లు తాగేటప్పుడు కూడా నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు కనీసం ఇప్పుడైనా మేల్కొందాం నీళ్లను నిలబడి త్రాగడం వల్ల అనేక దుష్పరిణామాలు ఉన్నాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం మనం నిలబడి ఉన్నప్పుడు కానీ నీరు తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదని తద్వారా కిడ్నీ మూత్రాశయ సంబంధ వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మనం నిలబడి గటగట వాటర్ త్రాగడం వలన అసలు మనం వాటర్ ఎందుకు తాగుతున్నామో ఆ ఫలితం మనకు దక్కకుండా ఉంటుంది అంటే న్యూట్రియంట్స్ మనకు అందవు ఇలా ఫాస్ట్గా వాటర్ త్రాగడం వలన మన శరీరంలో ఉండే ఇంప్యూరిటీస్ అంటే మలినాలు బయటకు వెళ్లకుండా కిడ్నీస్లోను బ్లాడర్లోనూ అంటే మూత్రాశయంలో రాడలా ఉండిపోతాయి మనం నిలబడి నీటిని త్రాగడం వలన ఆ నీరు డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రయాణించడం వలన ఊపిరితిత్తులు మరియు హార్ట్ పనితీరు దెబ్బతింటాయి అంతేకాకుండా మనలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి నిలబడి నీళ్లు త్రాగడం వలన అల్సర్ మరియు హార్ట్ అటాక్స్ వస్తాయి మనం నిలబడి నీరు త్రాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతినడంతో పాటు ఎక్కువ ద్రవాలు కీళ్ళలో చేరిపోయి ఆర్థ్రైటిస్ అంటే నొప్పులు వంటి సమస్యలకు దారితీస్తాయి నిలబడి ఉన్నప్పుడు నీటిని సేవిస్తే నీరు ఆహారనాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లు అవుతుంది దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బతింటాయి దీనివలన అసిడిటీ అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి ఇంకా నిలబడి నీళ్లు త్రాగడం వలన ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా ఆ వాటర్ డైరెక్ట్గా జీర్ణాశయకి వెళ్ళడం వలన మన శరీరానికి కావలసిన న్యూట్రియంట్స్ మరియు విటమిన్స్ లివర్ వరకు చేరవు దీంతో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా నిలబడి నీళ్లు త్రాగడం వలన కాన్స్టిబేషన్ ప్రాబ్లం వస్తుంది ఇదే విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ప్రచురించింది అంతేకాకుండా కొన్ని ఛానల్స్ టీవీ ఛానల్స్ కూడా వాటర్ ఏ విధంగా త్రాగితే మంచిది అనే విషయం గురించి ఛానల్స్ చాలా సార్లు చెప్పారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని మత గ్రంథాలు కూడా నీరుని ఎలా త్రాగితే మంచిది అనే విషయాన్ని పేర్కొన్నాయి కానీ మనం వాటిని తొందరగా పట్టించుకోకుండా ఎలా పడితే అలా నుంచుని తాగేస్తూ ఉంటాం మనలో చాలామంది ఆదరా బాదరాగా గటుక్కున మంచినీళ్ళని ఒక్క స్లిప్లో త్రాగిస్తూ ఉంటారు అలా త్రాగడం మంచిది కాదని కూర్చొని మెల్లగా సిప్ చేస్తూ వాటర్ త్రాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు సో ఇప్పుడు చూద్దాం మన జీవితంలో వాటర్కు చాలా ప్రాముఖ్యత ఉంది అంతేకాకుండా మనం బ్రతకాలంటే వాటర్ చాలా అవసరం వాటర్ అనేది మన శరీరంలో చాలా రకాల పాత్రలను నిర్వహిస్తుంది మన శరీరంలో ఉండే వేస్ట్ను బయటకు పంపడానికి మరియు టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి మనం తిన్న ఆహారంలో ఉండే న్యూట్రియంట్స్ని అని అన్ని భాగాలకు అందించడానికి ముఖ్యంగా ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది ఇలా చాలా రకాలుగా మనకు నీరు అవసరం ఉంది మరి ఇంత అవసరమైన నీటిని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం కిడ్నీస్ చాలా ముఖ్యమైన అవయవాలు రక్తంలో చేరుతున్న కల్మషాన్ని గాలించి వడపోసి శుభ్రం చేసే పని మూత్రపిండాలకి ఉంది ఇవి ఒంట్లో ఉన్న నీటిని లవణాల సమతుల్యతను దెబ్బతినకుండా చూస్తుంటాయి కూర్చుని వాటర్ తాగడం వల్ల నాడీ వ్యవస్థ మెరుగుపడమే కాదు శరీర కండరాలు చురుగ్గా పనిచేస్తాయి నీటిని ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా సిప్ చేస్తూ తాగాలి మన పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఏదైనా తినడం కానీ త్రాగడం కానీ కూర్చునే చేయాలని కొద్ది కొద్దిగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు మనం కూర్చుని వాటర్ కొద్ది కొద్దిగా త్రాగడం వలన న్యూట్రియంట్స్ అన్నీ బ్రెయిన్ వరకు చేరి యాక్టివ్గా పనిచేసేలా చేస్తాయి మరియు డైజెషన్ బాగా జరుగుతుంది మెటబాలిజం కూడా బాగా డెవలప్ అవుతుంది కూర్చుని నీటిని త్రాగడం వలన కండరాలు మరియు నాడీ వ్యవస్థ బాగా రిలాక్స్ అవుతాయి దాని ద్వారా మనం తీసుకున్న ఆహారం మరియు ద్రవాలు బాగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కూర్చుని వాటర్ త్రాగడం వలన కిడ్నీలు బాగా ఫిల్ట్రేషన్ ప్రాసెస్ని చేస్తాయి ఇంకా కూర్చుని వాటర్ త్రాగడం వలన జర్డ్ అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇక్కడ జర్డ్ అంటే గ్యాస్ట్రో గ్యాస్ట్రోఎస్ఫోగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ రాకుండా ఉంటుంది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉంటాయి సో నీళ్లు త్రాగే సరైన పద్ధతి ఏంటంటే కూర్చుని నీళ్లను కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ త్రాగాలి రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు వరకు అవసరం ఉంటుంది అంటే ఇక్కడ ఎవరి అవసరాల తగ్గట్టుగా వారు నీళ్లను త్రాగవచ్చు కాకపోతే చిన్నపిల్లలు అయితే రెండు నుంచి మూడు లీటర్ల వరకు పెద్దవాళ్ళు అయితే కనుక నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు కూడా నీరు త్రాగవచ్చు అయితే కోల్డ్ వాటర్ కంటే కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ అంటే నార్మల్ వాటర్ త్రాగితే మంచిది ఇప్పటి మనం చేసిన తప్పును ఎప్పుడైనా మానుకుందాం ఇక నుంచి తినడం కానీ త్రాగడం కానీ మనం కూర్చునే చేయాలని ఇక నుంచి పాటించాలని నేను కూడా అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ మీ బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో